வைசாக பகுள சப்தமி ஆதிவாரம் தனிஷ்ட நட்சத்திரம் மே 22வ தாரீக்கு யதாவிதிகா 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు కూడా దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహ పురాణం మొదలైన గ్రంథములన్నీ పారాయణకి ఉపక్రమించడం జరుగుతుంది. అదైన తర్వాత బాలభోగ నివేదనం. బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యోపోసనం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుమార్గోష్ఠి, తీర్థ వినియోగం ఉంటాయి. అదైన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాసనాన్ని పూర్తి చేసుకుని సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఇవాళ ఆదివారం అవడం వలన 7:30 గంటల నుంచి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది ఉత్సవుల సన్నిధిలో కళ్యాణ మండపంలో. 7:30 గంటల నుంచి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం జరుగుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుములు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12 గంటల వరకు రాజభోగం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది. రాజభోగం అయిన తర్వాత 12 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు కూడా ఆ సేవకి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు పరిమిత సంఖ్యలో. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకి ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.